వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా వారితో మాట్లాడారు నమస్కారం సార్ సజ్జల గారి పైన క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సార్ మరి ఎందుకు పెట్టారు ఏం జరిగింది ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంట అరెస్ట్ చెప్పలేము ఇమీడియట్ గా చేస్తారలేదు అనేది కేసు అయితే క్రిమినల్ కేసు పెట్టారంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఓకే అయితే ఈరోజు చూడాలి ఎందుకంటే ఈసీ చాలా సీరియస్ గా ప్రతి విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో సో ఆ రకంగా సజ్జల మీద బాగా కోపం కూడా ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈసీఈ మీద సజ్జల తీవ్ర విమర్శలు చేశాడు మొన్న తెలుగుదేశాన్ని వైరస్ ఈసీని పరాకింది ఈసీకి సోకింది అందుకని ఈసీ కూడా రోగాలు పాలైంది అన్నట్టుగా మాట్లాడాడు సో దానివల్ల దాన్ని కూడా వాళ్ళు ఖండించారు మీనా కూడా ప్రెస్ మీట్లో ఖండించాడు ఏదేమైనా వైసీపీకి ఈసీకి మధ్య ఒక గొడవ అనేది స్టార్ట్ అయింది ఆ కాంటెక్స్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది బట్ ఇప్పుడు ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు అసలు అన్నప్పుడు మొన్న బుధవారం కౌంటింగ్ ఏజెంట్స్ వైసీపీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ అవగాహన సదస్సు జరిగింది అందులో కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ఈయన గైడెన్స్ ఇచ్చాడు ఆ క్రమంలో ఈయన కొన్ని కామెంట్స్ చేశాడు వీళ్ళు ఈసీ ఆరోపిస్తుండేది ఏంటంటే అసలు రూల్స్ పాటించే వాళ్ళు ఎవరు నాకు ఏజెంట్లకు అవసరం లేదని ఆయన చెప్పాడు ఇది కావాలనే రచ్చగొడుతున్నట్టుగానే ఉంది అని చెప్పి కేసు పెట్టింది ఇది కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది మనం అసలు ఆయన ఏం చెప్పాడు ఏం కాంటెక్స్లో చెప్పాడంటే మన టార్గెట్ ఒక ఓటు కూడా మంది వేస్ట్ కాకూడదు చల్లదనే కొచిన్ రాకూడదు అవతల వాళ్ళు రకరకాల గొడవలకు దిగుతారు దాన్ని అడ్డుకోవడానికి మీరు కూడా ఫుల్గా యాక్టివ్గా పనిచేయాలి అట్లా కాకుండా ఇది రూల్స్ కాదేమో రూల్స్కి విరుద్ధమేమో అని మీరు అనుకుంటే పనులు కావు సో అవతల వాళ్ళని బట్టి మీరు బిహేవ్ చేయండి అవతల వాళ్ళు గట్టిగా ఉంటే మీరు కూడా గట్టిగా రూల్స్ కాకపోయినా కూడా ఆర్గ్యూ చేయండి మనం ఒకవేళ తప్పుగా ఆర్గ్యూ చేసినా పర్లేదు కానీ మనమైతే తగ్గద్దు అన్న యాంగిల్లో ఆయన చెప్పాడు ఆయన రూల్స్ని మీరు బ్రేక్ చేసేయండి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి అని చెప్పాల అవతల వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కాబట్టి నువ్వు రూల్ కాదు కదా అని నువ్వు సైలెంట్గా ఉంటే పనులు కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఆ కాంటెక్స్ట్లో నిజానికి ఆయన ఏమీ తప్పు మాట్లాడలేదు సో ఏమీ రెచ్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అట్లాంటి రూల్స్ పాటిస్తూ సైలెంట్గా ఉండేవాడు నాకు వద్దన్నాడు అంటే అర్థమేమి ఎదుటోడు రూల్స్ పాటించకుండా ఎగబడి చేస్తున్నప్పుడు నువ్వేమో రూల్స్ అని కూర్చుంటే కుదరదు కదా నువ్వు కూడా ఎగబడి చేయాలి అనేది అతని కాంటెక్స్ట్ దాన్ని వదిలేసి వీళ్ళు అతను దేవినేని ఉమా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇవ్వగానే రెడీగా ఈసీ క్రిమినల్ కేసులు పెట్టేసింది అంటే ఈసీ ప్రవర్తన ముందు నుంచి కూడా చూస్తే ఏదో ఒక కక్ష కట్టినట్టుగా వైసీపీ మీద బిహేవ్ చేస్తున్నట్టు కనబడుతుంది మనకి అప్పుడు డబ్బులు అకౌంట్లలో వేయడానికి ఎలక్షన్ ముందు అప్పుడు కూడా ఈసీ అడ్డపడింది చివరికి హైకోర్టు ఇవ్వమంటే కూడా వేయలేదు ఈసీ అంటే అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు అసలు ఈసీ రూల్స్ పాటిస్తుందా అనేది ఇప్పుడు అందరికీ పెద్ద డౌట్ లేటెస్ట్గా పో మన పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంతా ఒక రూల్ ఉంటే ఇక్కడ మెయిన్ ఇంకొక మెమో రిలీజ్ చేశాడు ఆ డిక్లరేషన్ థర్టీన్ ఏ ఫామ్ మీద గేటెడ్ వాళ్ళ సైన్ ఉంటే చాలు సీల్ లేకపోయినా పర్లేదు దీన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు అసలు వీళ్ళు ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు సెంట్రల్ ఈసీకి కంప్లైంట్ చేశారు అయినా కూడా వాళ్ళు పిడివాదంతో కూర్చుంటే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళగానే మళ్ళీ మేము మేము వెనక్కి తీసుకుంటున్నావు మరి నువ్వు మేము ఎలా ఇచ్చావు ఇప్పుడు నువ్వు రూల్స్కి విరుద్ధంగా నువ్వు ఇచ్చావు కదా మరి నీ మీద ఎవడు యాక్షన్ తీసుకోవాలి అట్లాగే హైకోర్టును ధిక్కరించారు కదా హైకోర్టు రూల్ నువ్వు పాటించుకోకుండా మళ్ళీ గతంలో ఎప్పుడు ఇచ్చారు ఈ డబ్బులు అవన్నీ నీకెందుకు హైకోర్టు ఇమ్మనింది కదా నువ్వు ఇవ్వాలి కదా సో ఇలాగ ఈసీ బ్రేక్ చేస్తున్నప్పుడు రూల్స్ మరి ఇదే రూల్స్ వాళ్ళకు వర్తించవా అదే అదే సమయంలో మన పిన్నెల్లి విషయానికి వస్తే పిన్నెల్లి కోట్ ఇవి ఈవీఎంలు ధ్వంసం చేసే వన్ మినిట్ వీడియోని లోకేష్ ఎలా రిలీజ్ చేశాడు లోకేష్కి ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద లోకేష్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు లోకేష్ మీద కూడా సజ్జల మీద పెట్టినట్టుగా కేసు పెట్టాలి కదా మరి నువ్వు ఎట్లా బయట పెడతావు అది అని పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టలేదు అంటే క్లియర్గా ఈసీ వైసీపీకి యాంటీగా బిహేవ్ చేస్తుంది ప్రతిసారి అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఆ లోనే ఇది అర్థం చేసుకుంటే నిజానికి సజ్జలాగా మాట్లాడిన లో అవతల వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు నువ్వు రూల్స్ అని కూర్చోవద్దు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడాడు దాంట్లో తప్పేం లేదు నువ్వు రూల్స్ అని కూర్చుంటే అలాంటి వాళ్ళు నాకు వద్దు అని చెప్పాడు అంటే అవతల వాళ్ళని బట్టి నువ్వు బిహేవ్ చేయాల్సి ఉంటుంది అవతల వాళ్ళు రూల్ పాటించరు ఇప్పుడు గొడవలు కూడా అదే కదా వీళ్ళు పిన్నిళ్ళు చేసిన గొడవ కూడా అదే కదా అవతల రూల్ పాటించలేదు వాళ్ళు రిగ్గింగ్ చేశారు రిగ్గింగ్ చేసినప్పుడు ఆ ఓట్లన్నీ తమ ఓట్లు కూడా వాళ్ళు వేసుకున్నారు అట్లాంటప్పుడు ఆయన దాని మీద కోపం ప్రదర్శించాడు అది లీగల్గా తప్పు ఖచ్చితంగా కానీ దాని బ్యాక్గ్రౌండ్ కూడా బయటికి రావాలి కదా అక్కడ డ్రిగ్గింగ్ చేశారు అని కలెక్టర్కి కూడా ఆయన కంప్లైంట్ చేసినా కూడా చర్య తీసుకోకపోతేనే అది అది చేస్తాడు ఈ విషయాలంతా చర్చించకుండా ఓన్లీ వీడియో చూసి మాత్రమే మాట్లాడితే అది సమగ్రంగా ఉండదు సో ఈసీ క్లియర్గా ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు దేనికైతే పొత్తు పెట్టుకున్నాడో అది మ్యాక్సిమం వర్క్ అయిన వర్క్ అయింది చంద్రబాబుకి ఎందుకంటే ఈసీ తన వైపు ఉంటే తను అనుకున్నట్టు ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది నిజానికి పోల్ మేనేజ్మెంట్ అనకూడదని పోల్ మ్యానిపులేషన్ అనాలి ఎందుకంటే చంద్రబాబు చేసింది ఇప్పుడు పోల్ మేనిపులేషనే ఈసీని మ్యానిపులేట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నట్టే ఎవడికైనా అబ్జర్వ్ చేసేవాడు కనిపిస్తే అది మన తప్పు కాదు కదా జరుగుతుంది అలాగా మరి సో లాస్ట్ మినిట్లో లేకపోతే ముందు రోజు నైట్ ఐదు మంది సీఏలని ఎవరైనా మారుస్తారా నెక్స్ట్ వచ్చేవాడికి వాడికి ఆడేముంటుంది ఏం తెలుస్తుంది అవును సో క్లియర్గా ఏంటంటే వైసీపీ వాళ్ళ ఎక్కువ కంప్లైంట్లు కానీ తర్వాత రీపోలింగ్ జరగాలని కానీ తర్వాత పోల్ బ్యాలెట్ విషయంలో కానీ వాళ్ళే గోల్ చేస్తున్నారంటే అర్థమే అవుతుంది కదా వాళ్ళు ఎక్కడ కూడా గోల్ చేయట్లేదు వాళ్ళకి ఇంకా బాధ ఏంటంటే సి ఆయన సిఎస్ మార్చలేదని తెలుగుదేశం బాధ అంతకంటే ఏం లేదు ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళ ఆరోపణ ఒకటే సీఎస్ఎన్ మార్చలేదు మనం ఎవరినైనా తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంత బాగానే ఉంది కానీ సార్ సీఎస్ఎన్ మార్చలేదు కదా సార్ అనేది వాళ్ళ అసంతృప్తి అంటే అది కూడా మార్చేసి ఉంటే మాకు కంప్లీట్గా మా వైపు ఉండేది కదా అని అంటే ఇంత రిస్క్ తీసుకొని మేము మైనార్టీ ఓట్లు రావు ఇంకోటి ఇంకోటి ఇబ్బందులు ఉన్నా కూడా బీజేపీతో ఎందుకు గెలిచాము ఈసీ మా వైపు ఉంటుందని కదా కానీ మా వైపు ఉంది కానీ సిఎస్ని మార్చలేదు కదా అన్న బాధతో సీఎస్ మీద రోజు ఏ అయితే సిఎస్ మీద సిఎస్ని మార్చేస్తున్నట్టే లైవ్లు పెట్టి డిస్కషన్ పెట్టారు సిఎస్ బదిలీ బదిలీ పెట్టారు టైటిల్ కానీ మార్చలేదు ఇప్పటివరకు మరి మారుస్తారేమో తెలియదు అంటే క్లియర్గా ఒక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప న్యాయంగా వ్యవహరిస్తున్నట్టు రూల్ బుక్ని ఫాలో అవుతున్నట్టు మనకు కనబడట్లేదు అయితే అట్లాంటి మెమోని ఇష్యూ చేయరు ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా అలాంటిది లేనప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అలాంటి మెమో ఇష్యూ చేశారు మరి మేష్యూ చేసిన మీద అతని మీద ఎందుకు మిన మీద ఎందుకు సెంట్రల్ ఈసీ చేయలేదు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు మరి అట్లాంటప్పుడు నిజంగా నువ్వు ఇష్యూ చేసిన మెమో కరెక్ట్ అనుకుంటే కోర్టులో కూడా ఆర్గ్యూ చేయాలి కదా అవును మేము ఇచ్చింది కరెక్టే అని మరి కోర్టుకు వీళ్ళు ఎలాగానే నేను మేము అది విత్డ్రా చేసుకుంటున్నామని ఎందుకన్నారు అంటే వీళ్ళు వెళ్ళకపోయింటే అది రాంగ్ మేమో అయినా కూడా అమల్లోకి వెళ్ళిపోయి కదా సో క్లియర్గా ఈసీ ఈ రెండు సందర్భాల్లో కూడా అంటే కోర్టుకి రెండుసార్లు వెళ్ళినప్పుడు రెండుసార్లు కూడా ఒకసారి కోర్టు ధిక్కరణకు పాల్పడింది కోర్టు చెప్పినా కూడా వీళ్ళదు కోర్టు దాని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది మోడీ ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఈసీని ఎందుకంటే మోడీ క్యాబినెట్ మినిస్టరు అధీర్ రంజన్ అనుకుంటా ఆయన పేరు కాంగ్రెస్ నాయకుడు పార్లమెంట్లో వీళ్ళు ముగ్గురు కమిటీ ఉంటుంది ఈసీని సెలెక్ట్ చేసే కమిటీ ఆ కమిటీలో మెజార్టీ మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మాట వింటారు ఫైనల్గా మోడీ ఏం చెప్తే అది వింటారు సో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశానికి కంప్లీట్గా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది సో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టి వేధించడం అనేది క్లియర్గా కనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఎన్నికలు అనేవి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటారు అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ వ్యవహారం ఉండాలి కానీ ఇక్కడ క్లియర్గా వీళ్ళు కంప్లైంట్లు ఇస్తే మాత్రం అసలు చర్య తీసుకోరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే చర్యలు తీసుకుంటున్నారు ఇదే పిన్నెళ్ళని వాళ్ళు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు పిన్నెళ్ళ ఇంటి మీద వాళ్ళ మీద ఏమో చర్య తీసుకోలేదు పిన్నెల్లి అది తీసిన దానికి ఆయన మీద కోసి పెట్టేసి ఇప్పుడే అరెస్ట్ చేసేయండి అన్న పద్ధతిలో పది కేసులు పెట్టారు అది కూడా క్లియర్గా ఈసీ వన్ సైడ్ పనిచేస్తున్నట్టుగా ఎవరికైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి డీప్గా అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్